नमस्ते चरण न्यूज वारी धन्यवाद। ओके थैंक यू सर। सर ग्रामस्थलेना ग्राम पेरें ना पेर बाधिने वेंकटराव वेंकटराव सर मेर ग्राम जनसेन पार्टी तरफ जाता पार्टी एट जनसेन पार्टी एट पार्टी प्रस्ताव की नाटे मोदी నేను నేను కొంత టీమును తయారు చేసుకోగలిగాను। ఇప్పటికి మొదట నన్ను హేళన చేశారు జనసేన పార్టీ అని। ఓడిపోయిన సంవత్సరం లోపే నేను ఇంటి మీద కూడా జనసేన సింబల్ ఏయించుకొని జనసేన జెండా నా ఇంటి మీద రెపరెపలాడింది। ఇప్పుడు ఒక 20 ఏళ్ళకి ఇది విస్తరించింది। సరే ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మామల అధికారంలో ఉంది కదా, ఎట్లా దాని వల్ల మీ పార్టీ వల్ల మీ అభిప్రాయం ఏంటి? పార్టీ అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అనేవి ఇస్తున్నారు, దానికి తోడు అభివృద్ధి కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం। ఇక్కడ గ్రామ సమస్య, వాటర్ సప్లై సరిగా లేదు ఈ గ్రామంలో అని చెప్పి చేస్తా ఉన్నారు। మాకు తెలిసిన విషయము మీ ద్వారా వెంకటరావు గారు అనే వ్యక్తి ఇక్కడ అన్ని విధాలుగా కూడా సహాయపడతా ఉన్నారు ఇట్లా జనసేన పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారు, మీకు అందులో ఎంతవరకు తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది? నాకు సేవ చేసే కొంది ఆనందం ఎక్కువగా ఉంటుంది, మా కుటుంబం కూడా నాకు సహకారం ఎక్కువగా ఉంటుంది। నాకు సేవ అంటే చాలా ఇష్టం, అది అందరికీ తెలియదు। నేను వ్యాపారం చేసే ప్రాంతంలో కూడా చాలా మందికి ఇలాగనే సేవ చేసుకుంటూ ఉపయోగపడ్డాను, ఆ ప్రాంతం నన్ను చాలా పెద్దోడిని చేసింది। నా జన్మభూమికి నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇక్కడ నేను సేవ చేసుకుంటూ మా తల్లిని కనిపెట్టుకొని చూసుకుంటూ నేను ఇక్కడ కాలం వెళ్ళదీస్తున్నాను। జనసేన పార్టీ ప్రజల్లో ఎట్లా ఉంది, కామి బేజాతపురం గ్రామంలో ఎట్లా ఉంది, లేకపోతే ఈ తాడికొండ నియోజకవర్గంలో ఎట్లా ఉంది, ఆ విషయం మీద ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? పార్టీ వచ్చేటప్పటికి గ్రామ కమిటీలు మండల కమిటీలు దాదాపుగా పూర్తయిపోయి ప్రతి ఊళ్ళో కూడా జనసేన పార్టీ ఉంది అనే కార్యక్రమం మాత్రం బాగా జరుగుతుంది। ఏదో ఎంత 10 ఓట్లు గాని 50 ఓట్లు గాని 100 ఓట్లు గాని జనసేన జెండా ఎగరేసే నాయకుడు ప్రతి గ్రామంలో మేము తయారు చేసుకున్నాం। తాడికొండ నియోజకవర్గంలో గాని తాడికొండ మండలంలో గాని చుట్టుపక్కల గ్రామాల్లో గాని ఆ కార్యక్రమాన్ని మాత్రం మేము తయారు చేసుకొని ప్రతి ఊళ్ళో ఒక నాయకుడు ఒక జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు అనేది మేము తయారు చేసుకున్నాం। రేపు 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి, అది ఎంతవరకు సాధించింది అనేది మీ అభిప్రాయం? మా నాయకుడు 2019 ఎలక్షన్లో ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక నియోజకవర్గానికి ఒక 5 కోట్లైనా ఖర్చు పెట్టుంటే మాకు పోయినసారి ఒక 20-30 సీట్లు వచ్చి ఉండేవి। డబ్బు పదం అనేది అతను ఉపయోగించకుండా న్యాచురాలిటీగా గెలవాలి అనే ఆలోచనతో మంచి ఉద్దేశంతో అతను ఉన్నాడు కాబట్టి వెనకబడిపోయాడు। పక్కన ఖర్చు పెట్టే పార్టీలాగా మేము కూడా ఖర్చు పెట్టుంటే మాకు అప్పుడే ఒక 30-40 వచ్చేయి। ఈ ఎలక్షన్లో 2024 లో తప్పకుండా మేము అసెంబ్లీలో అడుగు పెడతాం, మాకు మంచి ఫలితాలే జనాలు ఇస్తారని మా నాయకుడు చేసే కార్యక్రమాల వల్ల గాని గ్రామాల్లో మేము చేసే జనసేన కార్యకర్తలు చేసే మంచి పనుల వల్ల కానీ ఆదరణ మాకు పెరిగింది। ఇప్పుడు ఈ ఆదరణ ఓటు రూపంలోకి మలుచుకుంటే తప్పకుండా విజయం వరిస్తుంది। వారాహి యాత్ర జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వారాహి యాత్ర రాలేదు 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 అన్నారు, వారాహి యాత్ర మొదలైంది, అన్ని పార్టీల్లో గుబులు మొదలైంది, వారాహి యాత్ర మొదలైంది పార్టీల్లో గుబులు మొదలైంది, అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, స్వచ్ఛందంగా జనాలు తరలి వస్తున్నారు, అది ఓటు బ్యాంకు రూపంలో మార్చుకోవాలనే మా ప్రయత్నం। జనసేన పార్టీ తరపున మీరు ఈ తాటికొండ నియోజకవర్గానికి ఏమేమి సేవలు చేశారు, ఎంతవరకు చేస్తున్నారు? మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా మంచినీళ్లు మజ్జిగ సలివేంద్రాలని నడుపుతూ ఉన్నాం తాటికొండ మెయిన్ సెంటర్లో। లాస్ట్ సంవత్సరం జరిపాం, ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిపాం, అలాగనే మా స్వగ్రామంలో ఇది 3వ సంవత్సరం అయిపోయింది। మార్చి 14వ తారీఖు మా గ్రామంలో మొదలైంది మధ్యగా మంచినీళ్ళు సలివేంద్రం,
పదకొండు గంటలకి మధ్యగ మొదలవుతి రెండు వరకు ఇస్తూ ఉంటాం. మంచినీళ్ళు అనేది 24 గంటలు నిరంతరం సప్లై. మంచినీళ్ళు మేము ఒక పందిరిలాగేసి ఒక సాంప్రదాయబద్ధంగా ఆ కార్యక్రమాన్ని మాత్రం ప్రతి సంవత్సరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా గ్రామం కూడా రెండు ఊర్లకు దారి. మాది సెంటర్లో ఇల్లు కాబట్టి నాకు ఆ కార్యక్రమం చేయాలి. ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం ఎలాగైతే వచ్చాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనవంతు మనం కూడా ఏదో ఒకటి మన పుట్టినూరుకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. రేపు 2024లో జనసేన పార్టీ తప్పనిసరిగా అసెంబ్లీలో అడుగు పెడుతుందనేది మీకు నమ్మకమా? ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నిజమండి. జనసేన పార్టీ అసెంబ్లీలో అడుగు పెడుతుంది, ఎక్కువ సీట్లతోటి అడుగు పెడుతుంది. ఏదో 5-10 సీట్లతోటి కాదండి. ప్రజలు మాకు ఆదరణ ఉంది, ప్రజాభిమానం ఉంది. ఏదో ఒకటి ఇతను చేయగలుగుతాడు, ఇతను మంచి ఫైటరు, ఆశయాలు మంచివి, ఉద్దేశం మంచిది, ప్రజల్లో ఆదరణ బాగా పెరిగి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందండి. ఆ పార్టీని చూశారు, ఈ పార్టీని చూశారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వాలని ప్రజలు నాడి ఉందండి. ఆ నాడిని మా నాయకుడు ఉపయోగించుకుంటాడు, ఉపయోగపడతారని కూడా మేము అందరం ఆశిస్తున్నాం.